పాకెట్ల మీద పెరుగు పేరును ద అంటూ హిందీ పదం రాయాలని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఎఫ్ఎస్ఎస్ఐ ఆదేశించిందని ఇది హిందీని రుద్దడమే అంటూ తమిళనాడు కర్ణాటక రాష్ట్రాల నుంచి వ్యతిరేకత వచ్చింది పెరుగు పాకెట్ల మీద పేరును హిందీలో రాయాలంటూ కేంద్రం ఆదేశించిందని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి ట్వీట్ చేశారు అందులో ఎఫ్ఎస్ఎస్ఐ విడుదల చేసిన మార్గదర్శకాలు అని చెబుతున్న ఒక సర్క్యులర్ ఉంది మార్చి పదిన ఆ సర్క్యులర్ను జారీ చేశారు దాని ప్రకారం పెరుగు పాకెట్ పై ముద్రిస్తున్న అనే నాలుగు అక్షరాల ఇంగ్లీష్ పేరుకి బదులు దహి అని ముద్రించాలని ఎఫ్ఎస్ఎస్ఐ నోటిఫికేషన్లో పేర్కొంది దహి కర్డ్ దహి మొసరు దహి తాయిర్ దహి పెరుగు ఇలా ఆయా రాష్ట్రాల్లోని భాషల ఆధారంగా ముద్రించుకోవచ్చని తెలిపింది కర్ణాటక కోఆపరేటివ్ మిల్క్ ప్రొడ్యూసర్స్ ఫెడరేషన్ హడ్సన్ ఆగ్రో ప్రొడక్ట్స్ తమిళనాడు కోఆపరేటివ్ మిల్క్ ప్రొడ్యూసర్స్ ఫెడరేషన్లకు ఎఫ్ఎస్ఐ జాయింట్ డైరెక్టర్ సైన్స్ అండ్ స్టాండర్డ్స్ మహావదియార్ రాజేంద్ర ఆదేశాలు జారీ చేశారు పెరుగు ప్యాకెట్ల మీద పేరును దహి అని రాయమనడం మీద తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ విమర్శించారు పెరుగు పాకెట్ల మీద కూడా హిందీలో పేరును రాయమనే స్థాయికి హిందీని రుద్దడం అనేది వచ్చింది మా సొంత రాష్ట్రాల్లోనూ తమిళం కన్నడలను హిందీ కంటే కిందకు దిగజారుస్తున్నారు మా మాతృభాష పట్ల ఇంతటి నిర్లక్ష్యం వహించిన వారిని దక్షిణాది నుంచి శాశ్వతంగా వెలివేస్తామని స్టాలిన్ ట్వీట్ చేశారు కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి కూడా దహి అని రాయడాన్ని విమర్శించారు ఆయన ఒక ట్వీట్ చేశారు అందులో నందిని డైరీ పెరుగు డబ్బా బొమ్మ ఉంది ఆ చిత్రంలో పెరుగు డబ్బా మీద ప్రొబయాటిక్ కర్ దహి అని నందిని డైరీ ముద్రించినట్లుగా కనిపిస్తోంది దాని మీద తయారీ తేదీ ఫిబ్రవరి ఇరవై ఐదుగా ఉంది కన్నడ ప్రజలు వ్యతిరేకిస్తారని తెలిసే హిందీని రుద్దుతున్నారు హిందీలో దహి అని ముద్రించమని కేఎంఎఫ్ ను ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆదేశించడం తప్పు నందిని కన్నడిగుల ఆస్తి కన్నడిగుల గుర్తింపు కన్నడిగుల జీవనరేఖ అది తెలిసిన హిందీ అనే అహం ప్రదర్శించారు కేంద్ర ప్రభుత్వం ఫుడ్ సేఫ్టీ అథారిటీ ద్వారా డోర్ నుంచి కన్నడిగుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసింది నందిని డైరీని అమూల్లో కలిపేస్తామని గతంలో అమిత్ షా అన్నారు దాన్ని కన్నడిగులు వ్యతిరేకించారు దాంతో దొంగచాటుగా ఇప్పుడు ఇలా హిందీని తీసుకొచ్చారు నందిని డైరీని అమూల్కు అప్పగించాలని చూస్తున్నారు దీన్ని మేం చూస్తూ ఉండం కర్ణాటక అనేది రిపబ్లిక్ ఆఫ్ ఇండియాలో భాగం కానీ గుజరాత్ కాలనీ కాదు అంటూ కుమారస్వామి ట్వీట్లు చేశారు కర్ణాటక తమిళనాడు నుంచి తీవ్ర విమర్శలు వచ్చిన విషయంలో ఫుడ్ సేఫ్టీ అథారిటీ కొత్త సర్క్యులర్ను జారీ చేసింది సాధారణంగా ఎఫ్ఎస్ఎస్ఎఫ్ఏ రెండు వేల పదకొండు నిబంధనల ప్రకారం పాలు పాల సంబంధిత ఉత్పత్తులకు మాత్రమే పరమైన పదాలు వాడాలని అందులో పేర్కొంది నా డైరీ ప్రోడక్ట్స్ కు వాటిని వాడకూడదని చెప్పింది అయితే ఫెర్మెంటెడ్ మిల్క్ ప్రొడక్ట్స్ నుంచి కర్డ్ అనే పదం తీసేయడం మీద తాజాగా వచ్చిన అభ్యర్థనల మేరకు మళ్లీ అని రాసుకునేందుకు అనుమతిస్తున్నట్లు తెలిపింది కర్ పెరుగు కర్డ్ దహి కర్డ్ మొసరు కర్ తాయిర్ అని రాసుకోవచ్చని చెప్పింది ఏదైతేనే ఎవరి భాష వారికి గొప్ప అందరి భాషలను గౌరవించాలి దేశంలో ఉన్న అన్ని భాషలను మనం గౌరవించాలి ప్రాంతీయ భాషలను గౌరవించాలి ఇష్టమైతే వ్యాపార ప్రకటనలలో వాడుకోవాలి అందరికీ తెలిసిన లేదా ఆ ప్రాంతంలో ఎక్కువ ఏ భాష వాళ్ళు ఉన్నారు ఏ భాష ఎక్కువగా వాడుకలో ఉందో ఆ భాషలో వ్యాపారం చేస్తే వ్యాపారం బాగా వృద్ధిలోకి వస్తుంది ఓకే మావా బ్రోస్ ఐ హోప్ ఈ టాపిక్స్ మీకు నచ్చాయి అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి పంచండి ఇంకా ఏ ఏ టాపిక్స్ మీద వీడియోస్ కావాలో కామెంట్స్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అంతవరకు సెలవు